ఓం లక్ష్మీ గణపతే నమః. ఓం గురుభ్యో నమః. భక్తి విశేషాలకు స్వాగతం. మనకున్న దైవాత్మిక వస్తువుల్లో త్రిశూల్ ఓం స్వస్తిక్ కూడా ఒక దైవాత్మిక వస్తువు. ఈ త్రిశూల్ ఓం స్వస్తిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ త్రిశూల్ ఓం స్వస్తిక్ చాలా అద్భుతమైన దైవాత్మిక వస్తువు. త్రిశూలం అదృష్టానికి చిహ్నం. త్రిశూలంను శివునికి స్వరూపంగా పూజిస్తారు. ఈ త్రిశూలంతో శివుడు దుష్టశక్తులను దూరం చేస్తాడు. ఓము దైవాత్మిక ఓంకారానికి చిహ్నం. స్వస్తిక్ విఘ్నేశ్వరునికి చిహ్నం. ఈ త్రిశూల్ ఓం స్వస్తిక్ ఇంట్లో, ఆఫీసుల్లో, వాహనాల్లో ఉండడం వలన శుభకరం, అదృష్టదాయకం, దృష్టి దోషాలు నివారణ మరియు దుష్టశక్తులు దరిచేరు, వాహన ప్రమాదాలు కూడా దరిచేరు. ఈ త్రిశూల్ ఓం స్వస్తిక్ ఈ మూడు విడివిడిగాను, ఏకరీతిగాను గొప్ప శక్తివంతమైనవి, అదృష్టం కలిగించేవి కూడాను. వ్యాపార సంస్థల్లోనూ వాణిజ్యం ఊపు అందుకోవడానికి ఈ మూడు కలిపి ఉన్నట్లు బొమ్మలో చూపబడిన రీతిలో పెట్టుకున్న అదృష్టం ఖాయం. రాగి రేకుపై కానీ, శక్తి కలవారు బంగారు రేకుపై కానీ చెక్కించి వ్యాపార స్థలంలో ఉత్తర దిక్కున ఉంచిన చాలా అదృష్టదాయకం మరియు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ త్రిశూల్ ఓం స్వస్తిక్ ఇంట్లో ఉండడం వలన దుష్టశక్తులు తొలగిపోయి కుటుంబంలో అందరూ సుఖశాంతులతో ఉంటారు. మీకేమైనా ధర్మ సందేహాలుంటే మమ్మల్ని అడగండి. ఓం శాంతి. నేను నా పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్నది, పుస్తకాల ద్వారా చదువుకున్నది, నా పరిజ్ఞానాన్ని బట్టి తెలుసుకున్నది మీకు తెలియజేయడానికి భక్తి విశేషాలనే కార్యక్రమాన్ని ప్రారంభించాను.